హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ అరటి పువ్వుతో ఒక మంచి స్నాక్ ఐటెం అండి, చాలా హెల్తీ కూడా. రండి ఈ వడ రెసిపీ ఎలా చేయాలనేది చూసిస్తాం. చెన్నదాల్ వచ్చి ఒక కప్ప తీసుకున్నానండి. ఈ దాల్ని 3 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత అరటి పువ్వు తీసుకున్నాను. మనకు ఈ మొత్తం అవసరం లేదండి, ఒక కప్ప అరటి పువ్వు ఉంటే చాలు. ఇక్కడ అరటి పువ్వుని ఎలా క్లీన్ చేయాలనేది మీకు చూపిస్తారండి. మీరు ఇలా ఓపెన్ చేయగానే మనకు అరటి పువ్వులు ఇలా ఉంటుందండి. ఇక్కడ ఈ అరటి పువ్వు క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అరటి పువ్వులో మధ్యలో నరాల్లాగా ఒక పార్ట్ ఉంటుంది, అలానే స్కిన్ లాగా ఒక పార్ట్ ఉంటుంది. ఇవి రెండుని మనం తీసేయాలి. తీయడం కూడా చాలా ఈజీ అండి, మధ్యలో నుంచి మీరు లాగారంటే అది వచ్చేస్తుంది. ఇవి రెండుని తీసేసామంటే అంతే అండి, చాలా ఈజీగా మనం ఈ వడ రెసిపీని చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపించినట్టు మీరు అరటి పువ్వుని క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేస్తున్న అరటి పువ్వుని వాటర్లో కానీ లేదా మజ్జిగలో కానీ మనం వేయాలండి, లేదంటే అరటి పువ్వు అన్నది నల్లగా అయిపోతుంది. ఇలా మన దగ్గర ఉన్న అరటి పువ్వుని క్లీన్ చేసి తీసుకోండి. ఇప్పుడు మనం వడకు ఎలా బ్యాటర్ రెడీ చేయాలనేది చూస్తాము. మన చన్నదాల్ని మిక్సీకి వేసుకోండి. కారంకు తగినట్టు ఎండుమిరపకాయ వేసుకోండి, అలానే కరివేపాకు, ఇవి అన్నిటినీ ఒక మిక్సీకి వేసుకొని బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్కు మార్చండి. ఇక్కడ 1 కప్ అంతా అరటి పువ్వుని నేను కట్ చేసి తీసుకున్నానండి. అలానే మీకు 2 టేబుల్ స్పూన్ అంత కట్ చేసిన ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్ అంత చన్నదాల్, వడకి కావాల్సినంత ఉప్పు, 1 టీ స్పూన్ అంత చిన్నగా నరికిన అల్లం ముక్కలు, అలానే 1 టీ స్పూన్ అంత మనకు సోంపు. ఇవి అన్నిటినీ మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ వడ బ్యాటర్లో యాడ్ చేసుకోవాలండి. ఇవి అన్నిటినీ ఈ బ్యాటర్లో వేసి బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత స్మాల్ స్మాల్ బాల్స్గా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మిక్సింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు బాగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడే ఈ అరటి పువ్వు అన్నది పిండితో మిక్స్ అయ్యి మనకు వడ చేస్తున్నప్పుడు వడ సూపర్గా వస్తుంది. మనం కలిపిన ఈ వడ బ్యాటర్ కరెక్టా అనేది చూడడానికి మీరు ఇలా బాల్స్ చుట్టారంటే మనకు బాల్స్ రావాలండి. అలానే మీరు అదిని మ్యాష్ చేస్తే అది మ్యాష్ అయిపోవాలి. అంతే, మనకి ఇక్కడ బ్యాటర్ సూపర్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ పోయండి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని మెల్లగా ట్యాప్ చేసి ఆయిల్లో వదలాలండి. ఆయిల్లో వేసిన వెంటనే మనం గరిటెతో తిప్పకూడదు. ఇలా చేసామంటే మనకు ఈ వడ అనేది బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అందుకే మనం ఇలా వడలు వేసిన తర్వాత 1 30 సెకండ్స్ వదిలేసి మనం తిప్పుకోవాలి. అప్పుడు మనకు వడలు బ్రేక్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుందండి. అరటి పువ్వుతో మనం వడలు చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. నార్మల్గా మనం మినపప్పుతో వడ చేస్తున్నట్టు ఫాస్ట్గా చేసామంటే మనకు వడ అనేది కరెక్ట్ షేప్లో రాదు. అందుకు వీలైన వరకు మెల్లగానే ప్రాసెస్ని చేయండి, అప్పుడు మనకు వడ అనేది కరెక్ట్గా వస్తుంది. అరటి పువ్వుతో వడ చేస్తున్నప్పుడు స్లో ప్రాసెస్లోనే మనం వడని కుక్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మీరు వడని కుక్ చేసి తీసుకోవాలి. అప్పుడే మనకు అరటి పువ్వు అనేది బాగా బాయిల్ అయ్యి క్రిస్పీగా మనకు దొరుకుతుంది. చూడండి, ఎంతో క్రిస్పీగా మనకు అరటి పువ్వు వడ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ఈ అరటి పువ్వు వడ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా మీరు ఇష్టపడతారండి. మీకు ఈ అరటి పువ్వు వడ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.